సంగారెడ్డి పట్టణంలో బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ పోచారం రాములు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే మాట్లాడుతూ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీజీ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా బాటసింగారం డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తుండగా కిషన్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ఎదురుగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని చూసి భయపడుతుందని ఆయన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ లో నాసిరకం కట్టడాలు అవకతవకలు జరుగుతున్నాయని, కాబట్టి మా యొక్క అధ్యక్షుణ్ణి అక్కడ వెళ్లకుండా అరెస్ట్ చేసినారు. ఆవాజ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం పట్టణాలతో 3 లక్షలు మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పూర్తి చేయడం లేదని, లబ్ధిదారులకు ఇప్పటి వరకు అందజేయలేదు అని తెలిపారు. ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ప్రభుత్వం ఉండి వైఖరి కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ 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 ఆగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండి వైఖరి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ లో పరిశీలించడానికి వెళ్ళడానికి మరి వారు బయలుదేరంగా అక్రమంగా అరెస్టు చేయడము ఈ ప్రభుత్వము మరి ఎందుకోరం భయపడి ఆపిందనేది అర్థం కావడం లేదు. మరి అక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్లల్లా మరి బూడి పోసి కట్టిర్రా, సున్నం పోసి కట్టిర్రా, లేకుంటే ఇంకేమన్నా ఉన్నదా అక్కడ, ఎందుకోరం పోనీయట్లేదు, కాలు చూసి వస్తాము. మేమేమో చేయడానికి పోలే, ఏదో చేయడానికి కాదు. లబ్ధిలైనా ఎవరైనా లబ్ధిదారులు ఉండరో వాళ్ళకి ఇంకా ఎందుకు ఇస్తలేరు. అక్కడ ఏమేం పని జరిగింది చూడడానికి మాత్రమే ఆయన వెళ్ళడం జరిగింది. అక్రమంగా అరెస్టు చేసి మరి ఒక కేంద్ర మినిస్టర్ అనే ఆలోచన గిట లేకుండా, ఇంగితగానం లేకుండా ఈ ప్రభుత్వం మా అధ్యక్షుణ్ణి అరెస్టు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఈ యొక్క ప్రభుత్వాన్ని కబర్దారని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఇందులో ఇండ్లను ఏదైతే నిజమైన లబ్ధిదారులకు ఇస్తున్నారా లేదా, ఎన్ని ఇళ్ళు కట్టినరు ఏంది అని చెప్పేసి చూడడానికి వెళ్తున్న తరుణంలో మరి తనని నిర్దాక్షిణ్యంగా నడీ రోడ్డులో ఒక కేంద్ర మంత్రి అని చూడకుండా మరి ఆయన కాన్వాయ్కో డీసీఎం అడ్డం పెట్టి ప్రజల దగ్గరికి, ప్రజలకు ఏదైతే మన ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తున్నటువంటి కట్టడాలను చూడనీయకుండా కేంద్ర ప్రభుత్వము ప్రతి ఇంటికి 150 నుంచి 3 లక్షల రూపాయల వరకు, ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 250,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తే ఆ నిధులను దుర్వినియోగం చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేర్ల ఈరోజుకి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా మరి ఏదైతే 9 సంవత్సరాల పాలనలు మరి ప్రజలకు ఆ డబుల్ బెడ్రూమ్ను అందియకుండా చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో అడ్డగించి మరి పోలీసులతోటి నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి మరి మా స్టేట్ ఆఫీస్కు తీసుకురావడం జరిగింది. ఇది నిజంగా కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఇండ్లుంటుగా మేము ఇక్కడ ఒక 10,000 ఇళ్ళు కట్టినాం, రండి చూడండి అని చెప్పి
ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి చూయించాల్సిన అవసరం ఉండే చాలా గొప్పగా కట్టినుంటే ఇందులో ఈ కట్టిన ఇంట్లల్లో మరి నాణ్యత లేదు మరి ఇండ్లను కూడా ఏ ఒట్టి మాటలు కల్లబొల్లి మాటలను లక్ష ఇండ్లు కట్టినా అని చెప్పి కల్లబొల్లి మాటలు ఈ రోజుకి రాష్ట్రంలో ఒక 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇయ్యనటువంటి ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నిజమైన లబ్ధిదారుల కోసం పనిచేస్తుంది ఖచ్చితంగా నిలదీస్తాం మీ ఇండ్లను మీకు ఇప్పించేంత కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధుల ద్వారా ఏదైతే ఒక్క ఇంటికి 150 నుంచి 300,000 వరకు అర్బన్ ఏరియాలో 300,000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను ఖచ్చితంగా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తర్వాత మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ విధంగా అడ్డగిస్తే ఊరుకోబోమని కూడా తెలియజేస్తున్నాం.